స్తోత్రం హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనం. గూడూరు మండలం లేలగరు గ్రామంలో ఈ నెల ఆగస్టు నెల 15, 16, 17 తేదీలలో క్రీస్తు సువార్త 8వ వార్షిక సభలు జరుగుతూ ఉన్నాయి. మరి బేతేలు ప్రార్థనా మందిరం తరపున నిర్వహిస్తున్న ఈ సభలకు ప్రభు పేరిట దైవజనులకు, విశ్వాసులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి, మా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఆయా ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సభలలో పాలు పంపులు పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభలలో మరి దైవజనులు, ఆత్మపూర్ణమైన దైవజనులు ప్రసంగించి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి దూర ప్రాంతం నుండి మన మధ్యకు దైవ సేవకులు వస్తున్నారు. ఆ సభలలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు, అలాగే ఒకవేళ దేవునిని ఎరగని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా ఈ సభలో పాలు పంపులు పొందుకొని తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరట ఇవో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ సభలకు రండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబంలో కూడా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపకలిగిన దేవానికి ఘనమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి బేతేలు ప్రత్యక్షత అనే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నాయన తండ్రిని యొక్క కృపచేత నడిపిస్తున్న విధానం బట్టి, మరి ఎంతోమందికి ఆశీర్వాదకరంగా చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు అని వారు తెలియచేస్తున్న సమాచారాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. మరి ఇప్పుడు నాయన నీ వాక్యంలోనికి వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మ దైవమా, మాతో సూటిగా స్పష్టంగా ఇగో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా సూటిగా మాట్లాడండి, దర్శించండి. నీ రక్షణ కార్యం, నీ ఆత్మకార్యం జరిగించి నన్ను నీ ఆత్మతో అభిషేకించి వాడుకోనమని, ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దీవించమని యేసు దివ్య నామములు అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకొని రామ పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 86వ కీర్తన 5వ చరణం. ప్రభువ, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు క్షమించే దేవుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు, ఎంతటి పాపినైనా కూడా ఆయన క్షమించేవాడై ఉన్నాడని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ లోకంలో ఏదైనా తప్పు చేశారు అంటే ఆ తప్పుకి శిక్ష పడాలి, లేదా ఆ తప్పు ఆ యొక్క నష్టాన్ని భరించాలి ఆ వ్యక్తి అనేది ఈ లోకంలో ఉన్న న్యాయము. అలాగే దేవుని యొక్క సన్నిధిలో కూడా తప్పు చేసిన వ్యక్తి ఆ తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగితే దేవుడు మరి ఆ క్షమించి వదిలివేస్తే ఆ పనిని, ఆ తప్పును ఇంకెప్పుడు కూడా చేయకుండా ఉంటే ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎందుకనంటే తప్పు లేదా పాపము చేసిన వ్యక్తి ఆ పాప భారం మొత్తం కూడా సిలువలో యేసు ప్రభు అనుభవించాడు. మనము పొందవలసిన శిక్షను, మన అతిక్రమములన్నీ కూడా ఆయన యేసుక్రీస్తు మీద పాపములన్నీ, అతిక్రమములన్నీ కూడా మోపటం జరిగింది. అందుకనే మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన బాధ, మనం పొందవలసిన నష్టాన్ని మొత్తం కూడా ఆయన సిలువలో భరించాడు కాబట్టి మనకు పాపక్షమాపణ అనేది కలుగుతున్నది. ఎంతటి పాపినైనా దేవుడు క్షమిస్తాడు. అంతేకాదు 130వ కీర్తన 3వ వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉన్నది. 130వ కీర్తన 3వ వచనం, యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు?
అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, ఒకవేళ దేవుడే గనక దోషములన్నీ కూడా కనిపెట్టి ప్రతి పాపానికి కూడా శిక్ష విధించాలి అని అనుకున్నట్లయితే ఈ లోకంలో ఒక్క మనిషి కూడా ఈ విధంగా జీవించలేడండి. ఏనాడో నశించిపోయేది లోకం అంతా కూడా. ఎందుకనంటే ఆయన దోషములను కనిపెట్టి చూసి ఆ దేవుడికి తెలుసా అంటే తెలుసు, ప్రతి పాపము ప్రతి తప్పు ఆయనకు తెలుసు. అయితే ఆయన కనిపెట్టి చూసి ప్రతి దానికి కూడా శిక్ష విధించుకుంటూ వెళితే ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ లోకంలో బ్రతకటానికి అర్హత లేని వారే. కాబట్టి దేవుడు క్షమించేవాడై ఉన్నాడు. ఒక యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్న కాలంలో యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి మోషే ధర్మశాస్త్రంలో రాళ్ళు వేసి కొట్టాలని ఉంది, శిక్షించాలని ఉంది అని యేసు ప్రభు ఏం చెప్తాడో అని యేసు ప్రభు దగ్గరికి ఆ స్త్రీని కొంతమంది వ్యక్తులు తీసుకురావటం జరిగింది. అప్పుడు ఆ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని మీలో ఎవడైనా తీసుకువచ్చిన వాళ్ళతో యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఎవరైనా పాపము చేయిన వాడు ఉంటే మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయమన్నప్పుడు ఒక్కళ్ళు కూడా సాహసించలేకపోయారు. ఎందుకంటే వారి అంతరంగము వారికి చెప్తుంది, నీవు పలానా చోట పలానా పని చేశావు. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపం, ఏదో ఒక అపవిత్రత కలిగి, ఏదో ఒక అపవిత్రత చేసి, ఏదో ఒక పాపంలో బ్రతుకుతూ, ఏదో ఒక బలహీనత వారిని వెంటాడుతూ ఉంటూ ఉంటుంది. అందుకనే యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, మీలో ఎవరైనా పాపము లేనివాడు ఉంటే ఆమె మీద రాయి వేయమంటే ఒక్కరు కూడా రాయి వేయకపోవటమే కాకుండా అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు, జారుకున్నారండి. అప్పుడు యేసు ప్రభు ఆ స్త్రీతో ఏమంటున్నాడంటే, అమ్మా ఎవరూ నీకు శిక్ష విధించలేదా, నేను కూడా నీకు శిక్ష విధించను అని చెప్పాడు. అంటే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీయే తప్పు తెలుస్తుంది, కానీ యేసు ప్రభు అన్న మాట ఏంటంటే నేను కూడా నీకు శిక్ష విధించను. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషులందరినీ శిక్షించేసి నరకానికి పంపించడానికి కాదండి. మనుషులందరినీ కూడా శిక్ష విధించి లేకపోతే వారిని అందరినీ చంపేయటానికి కాదండి, అందరినీ శాపగ్రస్తులుగా చేయటానికి కాదండి. ఆయన వచ్చింది శాపములో పాపములో కూరుకుపోయిన మనలను మళ్ళీ తిరిగి ఆ పరిశుద్ధతల్లోనికి నీతిమంతులుగా చేయటానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన తన ప్రజలను తన వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి గల బలమైన ఉద్దేశం ఏదైనా ఉందంటే అదేనండి, శిక్షలో ఉన్నవారిని లేకపోతే ఊబిలో ఉన్నవారిని తీర్పులో ఉన్నవారిని ఆ తీర్పులో నుండి విడిపించి అదిగో నరకానికి వెళ్లకుండా పరలోకానికి తీసుకువెళ్ళటానికే, నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయటానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి పాపము చేశాడు. మొట్టమొదటి మనిషి అయిన ఆదాము పాపము చేశాడు, పాపములో పడిపోయాడు, సాతాను మోసములో పడిపోయాడు. పడిపోయి పాపము చేసిన తర్వాత అయ్యో నేను పాపము చేశానని దేవుని దగ్గరికి వెళ్లకుండా ప్రతి చల్లపూట దేవుడు ఆదాము అవ్వలతో వచ్చి సంభాషిస్తున్నప్పటికీ వారు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగకుండా వారు చేసిన పని ఏమిటంటే దాక్కున్నారు. సరే యెహోవా దేవుడు వచ్చాడు తోటలోనికి. మీరు ఆదికాండము 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు నేను తోటలోని స్వరము ఎన్నినప్పుడు దిగంబరిగా ఉంటిన గనుక భయపడి దాగుకొంటినెను. ఇక్కడ ఆదాము పాపము చేసి దేవునికి దాక్కుంటున్నాను అనుకుంటున్నాడు. దేవుడికి మరుగైన సృష్టి అంటూ ఏమీ లేదు. ఆయనకు దాక్కునే స్థలం, ఆయన ఎక్కడ ఉన్నారో, ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో సమస్తమును కూడా ఆయనకు కనబడుతూ ఉంది. ఆయన చూస్తున్నాడు, ఆయన మన అంతరంగములన్నీ పరిశోధన చేస్తున్నాడు. పాపము జరిగినప్పుడు కూడా
రహస్యముందు చేసినప్పటికీ కూడా ఎవరికి తెలియక చేసినప్పటికీ కూడా ఆయనకు మాత్రము తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము చేసినప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా తప్పు చేయని మానవుడు ఎవరూ లేరు, కానీ ఆదాము కూడా తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు దేవుడు వచ్చి, ఆదాము నువ్వు ఎక్కడున్నావో, నువ్వు దిగంబరం నీకు తెలిపినవాడు ఎవడు అని ఈ ప్రశ్నలు వేసినప్పుడు, నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అన్నప్పుడు, ఆదాము నేను తిన్నానయ్యా నాది దోషమని ఒప్పుకొనకుండా, నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే అని నేను తప్పించుకుంటున్నాను అని అనుకుని స్త్రీ మీద ఆ నెపాన్ని మోపాడు. ఆ స్త్రీని అడిగితే ఆ స్త్రీ ఏమని చెప్పిందంటే సర్పం మీద నెపాన్ని మోపింది. ఈ విధంగా తన పాపాన్ని ఒప్పుకోలేదు ఆదాము. అందుకనే ఏబు గ్రంథంలో ఏబు గారు రాస్తారు, చూడండి, ఏబు గ్రంథంలో 31వ అధ్యాయము 33వ వచనం అండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు, నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఆదాము గురించి ఏబు గ్రంథంలో ఏబు గారు రాస్తున్నాడు. ఆదాము చేసినట్లు నా దోషాన్ని నేను కప్పుకుంటే, కుటుంబముల తిరస్కారానికి మహాసమూహమునకు లేతే సమాజానికి భయపడి నేను రొమ్ములో నా పాపమును కప్పుకొని ఇలాగే చేయాలి అంటే సమాజానికి భయపడతాం అంటేనండి. చాలామంది తప్పు చేస్తారు, మళ్ళీ దేవుని సందు క్షమాపణ అడుగుతాం, మళ్ళీ వెళ్ళి అదే తప్పు చేస్తారు. ఏంటో అంటే సమాజానికి భయపడతాం, మనుషులకు భయపడతాం. అలా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఆదాము ఏం చేశాడంటే తన భార్య మాట విని తినవద్దని తనకు ఆజ్ఞాపించిన ఫలాలు తిన్నాడని దేవుని వాక్యంలో సుస్పష్టంగా దేవుడే ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించండి, కుటుంబముల తిరస్కారము ఏది కారణం ఏదైనా కావచ్చు, తప్పు తప్పే, ఆ తప్పును బేషరతుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. పరిశీలన చేయండి, ఆదామంట రొమ్ములో తనకు పాపాన్ని కప్పుకున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో తన యొక్క దోషాన్ని, తన యొక్క పాపాన్ని ఒప్పుకోకుండా, తను చేసిన అతిక్రమాన్ని ఒప్పుకోకుండా, ఆ ఎవరు చూశారులే అని అనుకుంటూ, దేవుడికి సమస్తము తెలుసని గ్రహింపు లేకుండా, అక్కడ ఏం జరిగిందో వారు చెప్పకపోయినా దేవుడు తెలుసండి. ఎందుకు అడుగుతున్నాడంటే, ఆదాము ఏమైనా ఎక్కడైనా క్షమించు ప్రభా నాదే తప్పు అని అంటాడేమోనని. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే, ఆదాము ఆశీర్వదించబడిన ఆదాము, ఫలించి అభివృద్ధి పొందవలసిన ఆదాము శపించబడ్డాడు. చాలామంది అంటారు దేవుడు ఏంటంటే శాపాలు పెడతాడా? కాదండి, దేవుడు శాపాలు పెట్టడానికి అసలు మనిషిని ఇక్కడ ఆ భూలోకంలో సృష్టించలేదు. స్త్రీని గాను పురుషుని గాను నిర్మించిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకొని దాని ఏలమని దేవుడు అంత ఆధిక్యత మనిషికి అనుగ్రహిస్తే మనిషి పతనానికి, పాతాళానికి దిగజారిపోయాడు. పాపము చేసండి, దేవుడు ఫలించి అభివృద్ధి పొందాలి మనిషి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని యోహాను సువార్త 15:5 ఉంటుంది ఏమనంటే, మీరు ఫలించుట వలన పరలోకమునున్న తండ్రి మహిమపరచబడతాడు. దేవుని యొక్క ఉద్దేశం మనం ఫలించి అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలనే, కానీ శపించబడాలని కాదండి. అయితే మనిషికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, దేవుడు మనిషి ఏది చేయాలి అని అనుకుంటాడో అది చేయొచ్చు, కానీ మంచి లేకపోతే దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని యొక్క మాట వినకపోతే శాపములు అనేది ద్వితీయోపదేశ కారణం 28వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. శాపము ఆశీర్వాదం మన ముందే పెట్టాడు, ఏది తీసుకోవాలో మన చేతుల్లోనే ఉన్నదండి. దేవుడు ఆ జ్ఞానం, ఆ స్వేచ్ఛ దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఇక్కడ దేవుడు క్షమించేవాడే, కానీ మరి ఎందుకనండి ఇంతమంది ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారంటే, ఆదాములాగా తమ పాపాన్ని దాచిపెట్టుకుంటున్నారు. తాము చేసిన పాపాన్ని దేవుని సందులో ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఎవరికి తెలియదు అన్నట్లుగా. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆదాము పాపము చేసి దేవుని దగ్గరికి వెళ్ళవలసింది, దేవుడే ఆదాము దగ్గరకు వచ్చి ఒక అవకాశాన్ని ఆదాముకి ఇచ్చాడు, కానీ దాన్ని వినియోగించలేకపోయాడు. తర్వాత 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే,
దావీదు దగ్గరకు నాతాన్ అనే ప్రవక్తను పంపినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఎందుకు పంపించాడో దావీదు దగ్గరికి? దావీదు ఏం చేశాడంటే పాపములో పడిపోయి, వ్యభిచారం అనే పాపంలో పడిపోయి, నరహత్య అనే పాపంలో పడిపోయి, అది పాపమని కూడా గ్రహించకుండా, నేను తప్పు చేశానని అనుకోనకుండా, తన పనుల్లో తాను ఆ జరిగిపోతుందిలే అన్నట్లుగా, లేకపోతే ఎవరికి తెలియదు అన్నట్లుగా, నేను ఉరియాను చంపాను కాబట్టి అది మాఫ్ అయిపోయింది అన్నట్లుగా తాను జీవిస్తూ ఉంటున్నాడు. కానీ నిజానికి దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రం తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు కాబట్టి తాను చేసిన పాపం ఏంటో తనకు తెలుస్తుంది కాబట్టి వెను వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళవలసింది. కానీ వెళ్ళలేదు. దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపించే వరకు కూడా దేవుని సన్నిధిలోనికి దావీదు వెళ్ళలేదు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. పాపము చేసిన మనం పరుగులెత్తుకుంటూ వచ్చి ప్రభు పాదాల దగ్గర పడవాలి. దేవుడు మనల్ని హెచ్చరించే వరకు, కొంతమంది చూడండి హెచ్చరించినప్పటికీ కూడా మార్పు కలగదు. అదే సౌలు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. సమూయేలు ఎన్నిసార్లు వెళ్ళి హెచ్చరించినప్పటికీ కూడా తనలో మార్పు కలగలేదు. ఈరోజు చాలామంది అలాగే ఉంటున్నారండి. దావీదు దేవుని దగ్గరకు వచ్చి పాప క్షమాపణ అడగాలి, కానీ దేవుడే దావీదు నాశనం అయిపోవటం ఇష్టము లేక, మనం నశించటం ఆయనకి ఇష్టం లేదండి. ఆయనే మన దగ్గరకు వస్తున్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా. నేను పలానా చోట ఉంటాను నా దగ్గరికి రండి అని ఆయన చెప్పలేదు, కానీ పలానా కొండ మీద ఉంటాను లేకపోతే అక్కడ ఉంటాను నా దగ్గరికి రండి అని చెప్పలేదు, కానీ పరలోక మహిమనంతా వీడి దేవునితో కూడా ఆ ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని మనకు తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకంటే మన పాపాలన్నీ సిలువలో కడిగి వేయటానికే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశీలన చేయండి. ఆయనే మన దగ్గరకు వచ్చాడు, ఆయనే మన ఎదుట నిలబడుతున్నాడు, ఆయనే మన తలుపు తడుతూ ఉన్నాడు, మనకు అవకాశం ఇస్తున్నాడు. నా నీ పాపాన్ని ఒప్పుకొని, నీవు నా యొక్క నీవు చేసిన తప్పును ఒప్పుకొని నా సన్నిధిలో ఒప్పుకుంటే నేను నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా నేను పరలోకానికి చేరుస్తాను. ఎందుకంటే నీవు నశించటం నాకు ఇష్టం లేదు. ఆయన యొక్క ఆవేదన మనకు అర్థమవుతుందా? పరిశీలన చేయండి. ఇక్కడ గమనించండి, దేవుడు నాతాను దావీదు యొద్దకు పంపించే వరకు దావీదు తాను పాపములో ఉన్నాడు అని గ్రహించలేకపోయాడు. ఎప్పుడైతే నాతాను పంపించాడో అప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో ఆ ప్రార్థన ఉంటుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పరిశీలన చేయండి. మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే మనకు కనికరం. ఒక సహోదరి నాకు ఫోన్ చేశారు. వారు ఏమని చెప్తున్నారంటే, నాలాంటి వారిని కూడా దేవుడు క్షమిస్తాడా? నాలాంటి ఇంత భయంకరమైన పాపిని, ఇంత తప్పు దారి పట్టిన ఈ వ్యక్తిని క్షమిస్తాడా అని అనుకున్నానండి. కానీ దేవుడు నా పాపములు క్షమించాడు, నాకు స్వస్థత వచ్చింది. ఆమెకు కరోనా వచ్చిందంట, కాలు నడవకుండా ఎక్కిపోతే దేవుని సన్నిధిలోనికి ఎవరో చెప్పారు యేసు ప్రభు గురించి. ఆమె, యేసు ప్రభు నన్ను కూడా క్షమిస్తావా అయ్యా, నన్ను క్షమించి నన్ను స్వస్థపరిస్తే నేను నమ్ముకుంటానని ఆమె ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో దేవుడు ఆమెను, నడవలేని ఆమెను నడిపించాడు. పని చేసుకోలేని ఆమెను పని చేసుకోవడానికి, కష్టపడుకోవడానికి, తన పిల్లలను పోషించుకోవడానికి, భర్త లేదు పోషించుకోవడానికి, తన పాత జీవితాన్ని వదిలిపెట్టేసింది, తన పాత జీవితాన్ని స్వస్తి చెప్పి ఇప్పుడు దేవుని యొక్క మందిరానికి వెళుతూ ఎంతో సంతోషంగా జీవిస్తుంది ఆ తల్లి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మన జీవితాలలో దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం, క్షమాపణను పొందుకుంటాం, విడుదలను పొందుకుంటాం. అంతేకాదు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం, నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన మనలను చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ పిలుపును మరిచి పాత జీవితానికి వెళ్ళిపోయిన శిష్యులను వెదుకుతూ యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి.
21:4 చూడండి, సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి పక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను. గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. యేసు ధరిని నిలిచి అంటున్నాడు, పిల్లలారా భోజనముకు ఏమైనా ఉన్నదా? శిష్యులు ఏం చేశారంటే దేవుడు వారిని ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని సువార్త నిమిత్తం. అయితే ఈ శిష్యులందరూ కలిసి పేతురుతో కలిసి ఏం చేశారంటే మళ్ళీ తిరిగి వదిలిపెట్టిన పాత వృత్తిని లేదా పాత జీవితాన్ని మళ్ళీ తిరిగి అదే ఆధారం అనుకుని ఆ చేపలు పట్టే దానికి వెళ్ళిపోయారండి. అయితే రాత్రంతా వారు ప్రయాసపడ్డారు, ఒక్క చేప పడలేదు. కానీ నన్ను విడిచి వెళ్ళిపోయారు కాబట్టి అప్పటికి యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు, వారి అందరికీ ప్రత్యక్షమయ్యాడు. మీకు సమాధానం కలుగునుగాక అని వారు 2 సార్లు ప్రత్యక్షమైపోయాడు. తోమ ఉన్నప్పుడు ఒకసారి, తోమర్రా లేనప్పుడు ఒకసారి, 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. అయినా వారికి ఇంకా నమ్మకం కుదరక వారు ఏదైనా కానీ వారు ఏమైందో ఏంటో కానీ పాత జీవితానికి వెళ్ళిపోయారు. అప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోయారు కదా, వాళ్ళే నా దగ్గరికి రావాలని యేసు ప్రభు ఉండలేదండి. వేచి ఉండకుండానే ఆయనే వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. వారు ప్రయాసపడుతూ ఉన్నారు, చేపలు పడుతూ ఉన్నారు. పిల్లలారా నన్ను వదిలి వచ్చేసారు కదా, ఏమైనా మీకు భోజనానికి ఏమైనా ఉందా, తినడానికి ఏమైనా ఉందా, ఏమైనా సంపాదించారా, ఏమైనా కూడబెట్టారా, నా పిలుపును మరిచి నేను ఏర్పాటు చేసిన ఏర్పాటును మరిచి వచ్చేసారు కదా, ఏమైనా సాధించారా అని అడుగుతున్నాడు. వాళ్ళు అన్నారు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం ఆయన? ఏమీ లేదు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించను. దేవుని పిలుపును, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఏర్పాటును గమనించక, గ్రహించక, దేవుని చిత్తాన్ని వదిలేసి ఏదేదో ఆలోచన చేసి చూడండి అనుకుంటాం మనం కూడా. ఇది కూడా పాపమే. అవునండి, ఎందుకంటే దేవుడు ఆ పిలుపును, దేవుడి ఏర్పాటును వదిలి పక్క ద్రోవ పట్టిన పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూడండి ఎంత చక్కగా వారికి ఆయనే భోజనాన్ని వండాడండి, ఆయనే భోజనం పెట్టాడు. ఎంత అద్భుతమైన కృప అంటే మీరు కుడి పక్కన వల వేయమని ఆయనే చెప్తున్నాడు. వాళ్ళేం అడగలేదండి. 153 గొప్ప చేపలు వారు పట్టారు, దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఎందుకు ఆ అద్భుతం చేశాడు? వారు తప్పుద్రోవ పట్టారు కదా. చాలామంది అనుకుంటున్నారు, నేను పాపం చేసినా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నేను పాపంలో ఉన్న బ్రతికినా కూడా దేవుడు నాకు ఒకదాని మీద ఒక ఇల్లు లేకపోతే కార్లు ఇచ్చేస్తున్నాడు, దేవుడు నన్ను దీవించేస్తున్నాడు అని భౌతికమైన ఆశీర్వాదాలు చూసి వారు ఇంకా పాపంలోనే బ్రతుకుతూ ఉన్నారు. వీళ్ళు తప్పుదోవ పట్టినా కూడా 153 చేపలు ఇవ్వటానికి గల, గొప్ప చేపలు ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే వీరి జీవితాలలో వారికి ఒక అవగాహన, మీరు నాతో ఉంటే ఆశీర్వాదం అనేది ఎంతో సమయం పట్టదు, నా మాట వింటే ఆయన అంటాడు ఆకాశం ఇప్పి పట్టజాలనంతమైన విస్తారమైన దీవులు నేను కుమరిస్తాను. ఆయన దీవిస్తే, ఆయన ఆశీర్వదిస్తే ఒక్క క్షణం పట్టదు. చాలామంది చాలా రాంగ్గా దేవుని అర్థం చేసుకుంటూ ఉన్నారు. వారు ఆశీర్వాదాల వెలుగులో తమ లోపాలను కప్పిపుచ్చుకుంటున్నారు. అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, 153 చేపలు ఇచ్చాడుగా, అందుకని నేను పరిశుద్ధుని, నేను నీతిమంతురాలను అనుకుంటున్నారండి. కాదండి, అక్కడ గమనించండి. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎందుకు ఆ మాట అడిగాడంటే నిజంగా నువ్వు నన్ను ప్రేమించే లెక్క అయితే, ఒకడు తన దేవుణ్ణి ప్రేమించేవాడు తన ఆజ్ఞను గైకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ తన ఆజ్ఞను మరిచి తిరుగుతున్నాడు కాబట్టి పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయ. కాబట్టి ఇక్కడ గమనించండి, తర్వాత వారిని నా గొర్రెలు మేపమని చెప్పి, నా గొర్రెలను ఖాయమని చెప్పి, ఆ తర్వాత శిష్యులను ఆరోహణం అయిపోతూ యెరూషలేములో కనిపెట్టుకొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాత అద్భుతమైన రీతిలో భూమిని తలకిందులు చేయవారిగా వారిని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, మీ అందరికీ కూడా నా చేతులు జోడించి మనవి చేసేది ఏమిటంటే, తప్పు చేయని మానవుడు అంటూ ఎవరు లేరండి. తప్పు చేయని మానవుడు ఎవరు లేరు. ఎంతటి పాపినైనా, నాలాంటి వారినైనా, నేను తాగుబోదు, నేను తిరుగుబోదు, నేను వ్యభిచారం చేశానండి, నేను అలా తిరిగాను ఇలా తిరిగాను అని కృంగిపోతూ నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు, నాకు మనశ్శాంతి లేదు అని బాధపడుతున్నావేమో. ఇదిగో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆగి
ఆలోచించి దేవుని సన్నిధిలో దేవుని పాదాల పట్టుకుని యేసు ప్రభువా నన్ను క్షమించు నాయనా, నీ బిడ్డగా నన్ను అంగీకరించు నాయనా, అదిగో నేను ఇలాంటి పాపం ఏ పాపమైతే చేశాను, ఇదిగో నేను పాపం ఇది ఇలాంటి పాపం చేశాను, నా యొక్క దోషం అంతా నీకు తెలుసు, నీకు తెలియని పాపం అంటూ ఏది లేదని ఇప్పుడే విన్నాను నాయనా. దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకుని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి అడిగినట్లయితే, దేవుని సన్నిధికి పరుగులెత్తుకుని వెళ్ళి దేవుని పాదాల దగ్గర పడినట్లయితే, అదిగో దేవుడు క్షమించుటకు మన చదువుకున్న మూలవాక్యంలో ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నువ్వు ఎప్పుడు అడుగుతావా అని ఆయన ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు క్షమాపణ అడుగుతావా అని ఎదురు చూస్తున్నాడు. నిన్ను క్షమించి నిన్ను నశింప చేయటం ఆయనకి ఇష్టం లేదు, నీకు శిక్ష విధించడానికి కాదు ఆయన అడగమని చెప్పేది. నిన్ను క్షమించి నీ పాపాలు క్షమించి నిన్ను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తన ఎదుట నిలబెట్టుకొని పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో ఉండాలి. ఈ పాపమే ఈ లోకంలో నువ్వున్న ఊబిలో నుంచి బయటకు దేవుడు లాగుతాడు, నువ్వున్న పరిస్థితుల నుంచి దేవుడు లాగుతాడు, అప్పుల బాధల్లో ఉన్న ఏ సమస్యలో ఉన్నా పైకి లేపగలిగిన సమర్థుడు, అదే సమయంలో నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి నిన్ను చేర్చగలిగిన సమర్థుడు. కాబట్టి ఆదాము కప్పుకున్నట్లుగా కప్పుకోకుండా దావీదు ఒప్పుకున్నట్లుగా ఒప్పుకుందాం. దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధిలో ప్రాధేయపడదాం. దేవుడే మన దగ్గరకు వచ్చాడండి, ఎక్కడికో రమ్మంటలేదు. నీ పాపాలు పోవాలంటే నేను ఫలానా కొండ దగ్గర ఉంటా అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అంటలేదు ఆయన. ఆయనే మన దగ్గరకు వచ్చాడు, ఆయనే మన ఎదుట నిలబడ్డాడు, మన తలుపు ఆయన తడుతున్నాడు. నీవు తీయటమే, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాప పడటమే ఆలస్యం, నీదే ఆలస్యం. కానీ దేవుడు ఎల్లప్పుడూ క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతటి పాపినైనా ప్రభువు క్షమించగలడు. దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకోనండి, నీ తప్పులు ఒప్పుకోనండి, అది ఏ చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా దేవుడు క్షమించగలిగిన సమర్థుడు. ఇక నుండి ఆ పాపము చేయకుండా ఇక నుండి దేవుని మార్గంలో సత్యముగా దేవుని వాక్యానుసారంగా జీవించండి. తద్వారా దేవుడు తప్పనిసరిగా మిమ్మను మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మీరు ఉన్న చోటనే మోకరించండి, ఉన్న చోటనే మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మోకరించండి, ఏ స్థలంలో ఉన్నప్పటికీ మోకరించండి, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సహాయాన్ని వేడుకోనండి. అందరికీ నేను దూరం అయిపోయినండి నా పనుల వల్ల, అందరూ నన్ను ఛేదరించుకుంటున్నారు నేను చేసిన పనుల వల్ల, కాబట్టి నన్ను ఛేదరించుకోనకుండా నన్ను అక్కున చేర్చుకునే వారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారండి. ఆయన యేసు ప్రభువు నిన్ను అక్కున చేర్చుకుంటాడు. నిన్ను బయటకు తోసివేశారేమో, నిన్ను తృణీకరించారేమో, నీవు చేసిన పనులను బట్టి మనుషులందరూ కూడా హేళన చేస్తూ నిన్ను పక్కకు తోసేశారేమో, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని పాదాలు పట్టుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఉన్న చోటనే మోకరండి, ప్రార్థనలో ఏకీభవించండి. మీరు కూడా ప్రార్థన చేసుకోనండి. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవాని ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనములు ప్రభా. ఈ వాక్యం వింటున్న నాయన తండ్రి సహోదరులు సహోదరిని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీద దీవించి ఆశ్రయించి అద్భుతాలు జరిగించండి. ఎలాంటి పాపినైనా క్షమించడానికే నువ్వు ఈ లోకానికి వచ్చావని, నీ కృపను కుమరించే దేవుడు అని మాతో మాట్లాడావు. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు నాయన. వారి పాపములు, వారి అవిధేయతలు, వారి యొక్క నాయన తండ్రి అయా అపరాధములు ఏవైతే ఉన్నాయో, నీ రక్తంతో వారిని కడిగి శుద్ధి చేయండి. నీ గాయపడిన హస్తముతో వారిని ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంగా ఉన్న నీ బిడ్డలను స్వస్థపరచండి. పాప ఊబిలో కూరుకుపోయిన నీ బిడ్డలను పైకి లేవనెత్తండి. బండపై వారి పాదాలు స్థిరపరచండి నాయన. నీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకుని ఏ లోటు వారి కుటుంబంలో లేకుండా ఆర్థిక విషయాల్లో కూడా సమృద్ధిని అనుగ్రహించండి. ఆధ్యాత్మిక విషయాల్లో అద్భుతమైన ఆశీర్వాదమును వారు చూస్తున్నట్లుగా సహాయం చేయండి. అదిగో భౌతిక సంబంధమైన కుటుంబపరమైన విషయాల్లో కూడా, వారి బిడ్డల విషయాల్లో కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి లోటును మీరు భర్తీ చేసి సమృద్ధిని, ఆనందమును, ఆశీర్వాదమును, అభిషేకమును సమృద్ధిగా వారికి అనుగ్రహించి నీ రక్షణ కార్యం జరిగినట్లుగా కార్యం సఫలం చేయమని, ప్రతి ఒక్కరికి కూడా నీ రక్షణ భాగ్యమును ప్రసాదించమని, ప్రతి కీడు తప్పించి మేలు దయచేయమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధానుడైన జీవముగలైన నామములు అడిగి స్తుతించి గణపరిచి వేడుకుని శ్రామాపరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనములు, స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనం. గూడూరు మండలం లేలగరు గ్రామంలో ఈ నెల ఆగస్టు నెల 15, 16, 17 తేదీలలో క్రీస్తు సువార్త 8వ వార్షిక సభలు
జరుగుతూ ఉన్నాయి. మరి బేతేలు ప్రార్థనా మందిరం తరపున నిర్వహిస్తున్న ఈ సభలకు ప్రభు పేరిట దైవజనులకు విశ్వాసులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయా ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సభలలో పాలు పంపులు పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ సభలలో మరి దైవజనులు ఆత్మపూర్ణులైన దైవజనులు ప్రసంగించి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి దూర ప్రాంతం నుండి మన మధ్యకు దైవ సేవకులు వస్తున్నారు. ఆ సభలలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు అలాగే ఒకవేళ దేవునిని ఎరగని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా ఈ సభలో పాలు పంపులు పొందుకొని తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరట ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ సభలకు రండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మను మీ కుటుంబంలో కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని స్థితి.